ఎంత కష్టపడితే నీ అంత ఎత్తు ఎదుగుతాం అన్న ఆశతో యుల్ బీన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ రష్మిక రష్మిక అండ్ ఇందులో నా స్వార్థం కూడా ఉంది బికాస్ నా స్వార్థం కాదు మొత్తం ఇండస్ట్రీ అందరి స్వార్థం నో పుష్ప ఈజ్ నాట్ జస్ట్ యువర్ ఫిల్మ్ తెలుగు ఇండస్ట్రీ ఫిల్మ్ తెలుగు ఫిల్మ్ సో ఇంతమంది ఇంత చెప్పి ఏంటి నాయనా ఏంటి నేను వెళ్ళిపోతా వాళ్ళు వస్తారు అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక రకంగా నాకు కొంచెం బాధగా ఉంది చాలా ఆనందంగా ఉంది బాధగా ఎందుకంటే మై బెస్ట్ ఫ్రెండ్ మై ఫేవరెట్ డైరెక్టర్ సుక్కు ఇక్కడ లేడు బాంబేలో ఫుల్ బిజీగా ఉన్నాడు పుష్పాని ద బెస్ట్ వే పాసిబుల్ ప్రెజెంట్ చేయడానికి ఫుల్ బిజీగా ఉన్నాడు నాకు సుక్కు అంటే చాలా చాలా ఇష్టం తన సినిమాలు అంటే చాలా ఇష్టం మేమిద్దరం కంటిన్యూస్గా మెసేజ్లు పెట్టుకుంటా ఉంటాం మ్యూచువల్ అడ్మిరేషన్ ఫ్యాన్ క్లబ్ మా ఇద్దరిది ఏదన్నా రిలీజ్ అయితే సుక్కు అదిరిపోయిందని నేను నాది ఏదైనా రిలీజ్ అయితే సార్ చింపేశారని తను కంటిన్యూస్గా చెప్పుకుంటూ ఉంటాం ఈ మధ్యపెట్టి మెసేజ్లో తను కంటిన్యూస్గా ఏంటంటే సార్ టైం సరిపోవట్లేదు టైం సరిపోవట్లేదు అని మెసేజ్ పెడతా ఉంటే ఒకరోజు పెట్టాను నేను తనకి సుక్కు జస్ట్ బిలీవ్ ఇన్ ద ప్రోడక్ట్ గివ్ ఆల్ ఆల్ యూ దట్ కెన్ యూ గివ్ నువ్వు చేయగలిగేదంతా ఈ సినిమాకి చేసే ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్ అన్నాను థ్యాంక్ యూ సార్ అన్నాడు ఐఎమ్ అండ్ దానికి తగ్గట్టుగానే ఒక్క సెకండ్ కూడా గ్యాప్ లేకుండా పగలు రాత్రి తేడా లేకుండా పనిచేస్తున్నాడు అండ్ ఐఎమ్ ష్యూర్ సినిమా అద్భుతంగా వస్తుంది నేను ఈ ఆర్ఆర్ఆర్ బన్ మీద కంటి బాంబే అదే వెళ్తున్నప్పుడు ఆ బన్నీ పర్టికులర్లీ ఫర్ యూ అడిగినా ఎవరిని అడిగినా క్యాజువల్గా అడిగినా ఏంటి ఏ సినిమా కోసం చూస్తున్నారు ఏ సినిమా కోసం చూస్తున్నారంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ హియర్ ఆబ్వియస్లీ ఇక్కడ మీరు అందరూ దేనికోసం కోసం చూస్తున్నారో తెలుసు బాంబేలో ఎవ్రీవన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ పుష్ప అండ్ యూ హ్యావ్ టు ప్రమోట్ ఇట్ యూ హ్యావ్ టు ప్రమోట్ ఇట్ ఈవెన్ ఫర్దర్ అంత మంచి ప్రోడక్ట్ నీ చేతిలో పెట్టుకొని ఇంత జనాలు అంత ఈగర్గా ఎదురు చూసి ప్రోడక్ట్ నీ చేతిలో పెట్టుకొని నో యూ జస్ట్ కాంట్ లెట్ ఇట్ గో యూ హ్యావ్ టు ప్రమోట్ ఇట్ దేర్ కంప్లీట్లీ యూ హ్యావ్ టు ప్రమోట్ ఇట్ బికాస్ పీపుల్ దేర్ ఆర్ ఈగర్లీ ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ అండ్ ఇందులో నా స్వార్థం కూడా ఉంది బికాస్ నా స్వార్థం కాదు మొత్తం ఇండస్ట్రీ అందరి స్వార్థం నో పుష్ప ఈస్ నాట్ జస్ట్ యువర్ ఫిల్మ్ తెలుగు ఇండస్ట్రీ ఫిల్మ్ తెలుగు ఫిల్మ్ అది వెళ్ళాలి ఎంత దూరం వెళ్ళాలో ఎంత పెద్దగా వెళ్ళాలో అంత పెద్దగానే వెళ్ళాలి అండ్ వాట్ ఐ అడ్మైర్ అబౌట్ బన్నీ ఓకే బిఫోర్ ఐ కమ్ టు బన్నీ నేను ఫస్ట్ టీజర్ వచ్చినప్పుడే అసలు కళ్ళు చెదిరిపోయినాయి పుష్ప టీజర్ వచ్చినప్పుడు నాకు అందులో అన్నిటికంటే బాగా బాగా నచ్చింది విజువల్స్ సారీ నాకు సినిమాటోగ్రాఫర్ పేరు కూడా నోరు తిరగదు యా ఫెంటాస్టిక్ జాబ్ సార్ It was really, really awe-inspiring visuals that you gave for the film. You know, you you just uh, up the notch. You took it that much further. And uh, fights in uh, Pushpa, Ram Lakshman Master, and uh, Ekada, My own Peter Hain. You no, know, fantastic uh, visuals. Fans picheki lag fights. Uh, అండ్ బీ నీ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ మ్యాన్ నువ్వు పెట్టి ఎఫర్ట్కి నువ్వు పడే కష్టానికి నువ్వు నీ డైరెక్టర్ పేద నీకున్న నమ్మకానికి ఎవ్రీథింగ్ హ్యాట్స్ ఆఫ్ యువర్ గిఫ్ట్ టు ద ఇండస్ట్రీ నిన్ను చూసి చాలామంది ఇన్స్పైర్ అవ్వాలి అవుతారు నీలాగా నువ్వు పడినంత కష్టం చాలామంది పడాలి ఎంత కష్టపడితే నీ అంత ఎత్తు ఎదుగుతాం అన్న ఆశతో యూ విల్ బీ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ రైట్ అండ్ ఆల్ ద బెస్ట్ చెప్పక్కర్లేదు పుష్పకి ఐ నో ఇట్స్ గోయింగ్ టు రాక్ అడ్వాన్స్ బికింగ్లో ఎక్కడ ఓపెన్ చేస్తే అక్కడ కంప్లీట్గా ఫుల్ అయిపోతున్నాయంట ఎంత బాగుందో న్యూస్ వినటానికి రైట్ యా డిసెంబర్ సెవెంటీన్త్ ఫస్ట్ డే ఫస్ట్ షో పుష్ప ఓన్లీ ఇన్ థియేటర్స్ అందరికీ నమస్కారం అసహనం నాకు తెలుసు అందుకని రెండే నిమిషాలు రెండు నిమిషాలు మాట్లాడేసిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ వచ్చేస్తారు మీరు ఎంతసేపు వెయిట్ చేస్తున్నారో అది చూసేయచ్చు రెండు నిమిషాల్లో నేను రెండు నిమిషాలు ముగించడానికి ఏంటా అని వస్తు రాసుకున్నా ఈ సినిమాకి సంబంధించి ఒక సుకుమార్ రెండు సంవత్సరాలకి ఒకసారి జరిగే మహా అద్భుతం అదే సుకుమార్ అల్లు అర్జున్ చాలా రోజులుగా తాను చూపించాలని తపన పడుతున్న ఒక విశ్వరూపం నా కళల ప్రతిరూపం దేవి మూడవ దశాబ్దంలో కూడా మన కర్ణ కూర్చుని వాయిస్తున్న ఓ మధుర మృదంగం రష్మిక రష్మిక గీత ఆర్ట్స్ లో పుట్టిన ఈ చిన్న సితార మేమందరం గర్వపడే పడేయటంతటి ఎత్తుకు ఎదిగిన ఒక ధృవతార మైత్రి చాలా మందికి చాలా మందికి వీరంటే ఇష్టం నొప్పించక తానువ్వక పరిగెత్తడం చాలా కష్టం కానీ త్వరలో వీరు ప్రథమ స్థానానికి చేరడం స్పష్టం ఇలాగా సునీల్ గురించి వీళ్ళ గురించి అందరి గురించి రాయాలన్నా కూడా వాళ్ళకి చాలా తక్కువగా మాట్లాడి వాళ్ళందరినీ విష్ చేసి దిగిపోవాలనుకున్నాను సో ఇంతమంది ఇంత చెప్పి ఏంటైనా ఏంటి అదే నేను వెళ్ళిపోతే వాళ్ళు వస్తారు బన్నీ ఫ్యాన్స్ అవర్ మెగాస్టార్ ఫ్యాన్స్ పవన్ స్టార్ ఫ్యాన్స్ అండ్ సినిమాని ప్రేమించే ఎవ్రీ ఫ్యాన్ మీ అందరికీ బిగ్గెస్ట్ ఫీస్ట్ అందరూ కలిపి థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూసే సమయం వచ్చిందని నిరూపం అయింది కాబట్టి అందరూ సినిమాలో పదిహేడు తారీఖు కలుద్దాం థ్యాంక్ యూ బాయ్